హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అసలు వరలక్ష్మి వ్రతం అంటే అంతగా ఖర్చుతో కూడుకున్న విషయమా అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉన్నారు ఈ మధ్య కొన్ని యూట్యూబ్లో వచ్చే వీడియోస్ చూసి. నిజంగా వరలక్ష్మి వ్రతము అంత ఖర్చుతో కూడుకున్న విషయమేమీ కాదండి, అంత పెద్ద ఖర్చు అయ్యే పూజ ఏమీ కాదు. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతాన్ని. ఈ వరలక్ష్మి వ్రతం నాడు పూజ మిస్ అయిన వాళ్ళు వచ్చే 2 శుక్రవారాల్లో కూడా వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా ఆచరించుకోవచ్చు. వ్రతం చేసుకునే ముందు రోజు ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి, కిచెన్ ప్లాట్ఫామ్ స్టవ్ని కూడా చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకరోజు ముందు నైటే ఇలా శనగల్ని మినపప్పుని నానబెట్టుకున్నాను అమ్మవారికి నైవేద్యం కోసము. వడల కోసం మినపప్పుని గ్రైండ్ చేసి పెట్టుకున్న, ఇక్కడ రైస్ కూడా ఉడుకుతుంది. దీంతో నేను 3 ప్రసాదాలు చేస్తాను. ముందుగా అయితే మీ దగ్గర ఒక కొత్త బ్లౌజ్ పీస్ ఉంటే అది పరుచుకొని దానిపైన లక్ష్మీదేవి ఫోటోని అయితే పెట్టుకోండి. ఆ తర్వాత నేను చక్కగా బొట్లతో అలంకరిస్తున్నాను. వరలక్ష్మి వ్రతంలో ఒక బొమ్మ అయితే అలంకరిస్తూ ఉంటారు కదా, ఆ బొమ్మ కొనడానికి కొన్ని 1000 ఖర్చు అవుతూ ఉంటుంది. అది నిజానికి కేవలం అలంకరణ మాత్రమే. ఇక్కడ వరలక్ష్మి వ్రతంలో మనం పూజ చేసేది అమ్మవారి ఫోటోకి ఇంకా కలశానికి మాత్రమే, అంతేకాని పక్కన అలంకరించుకొని పెట్టుకోనున్న ఆ బొమ్మకి మాత్రం పూజ చేయరు. అది జస్ట్ చూడడానికి బాగుంటుంది డెకరేషన్గా అని చెప్పేసి అలా తయారు చేసి పెడుతుంటారు అమ్మవారి రూపం పెట్టి. ఇంకా ఎక్కువ ఎక్కువ పూలతో, ఎక్కువ పళ్ళతో, ఇంకా ఏవో వెండి మెటల్స్తో ఉన్న దీపాలతో, వెండి పువ్వులతో, వెండి కోటింగ్ ఉన్న పువ్వులతో ఏవేవో చేస్తున్నారు ఈ మధ్య. అవి వాళ్ళ శక్తికి వాళ్ళు చేసుకుంటున్నారేమో, కానీ అవేవి లేకుండా కూడా ఈ వ్రతం అనేది చేసుకోవచ్చు. ఒక మధ్యతరగతి వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఈ వరలక్ష్మి వ్రతం చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇక్కడ మనం మెయిన్గా కలశానికి పూజిస్తాము, అమ్మవారి ఫోటోకి పూజిస్తాము. నేను పెడుతున్న ఈ అమ్మవారి రూపు జస్ట్ అలంకరణ కోసం మాత్రమే, మీ దగ్గర లేకపోతే వదిలేయండి. కలశానికి చక్కగా గాజులు వేసి బొట్టు పెట్టి చక్కగా అలంకరించుకోండి. మీ దగ్గర ఉన్న నగలు ఏమన్నా ఉంటే బంగారు నగలు నీళ్ళలో కడిగేసి చక్కగా అమ్మవారికి అలంకరించండి. అలాగే ఇక్కడ నేను గణపతిని పసుపు గౌరమ్మని తయారు చేస్తున్నాను నీళ్ళతో పసుపుని తడిపేసి. నేను గాజులు వేసిన క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది, చివరిలో మళ్ళీ పెడతాను చూడండి.
ముందుగా అయితే ఇక్కడ పసుపు గణపయ్యకి పూజించుకోవాలి, ఆ తర్వాత గౌరీదేవికి పూజించుకొని కలశానికి అమ్మవారికి పూజించుకోవాలి. ఇక్కడ నేను అమ్మవారికి చీర సమర్పించాను, అది తర్వాత మనం కట్టుకోవచ్చండి పూజ తర్వాత. లేదు చీర మేము కొనలేము అనుకునే వాళ్ళు రెండు బ్లౌజ్ పీసులు పెట్టి కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే ఆ బ్లౌజ్ పీసులతో పాటు రెండు తమలపాకులు, ఒక్క అరటిపండు పుష్పము, గాజులు, పసుపు కుంకుమ ప్యాకెట్టు పెట్టి అమ్మవారికి సమర్పించాలి. ఇక నైవేద్యాల విషయాలకు వస్తే ఏమన్నా రెండు నైవేద్యాలు కూడా చేసుకోవచ్చు, లేదా ఐదు చేసుకోవచ్చు, తొమ్మిది చేసుకోవచ్చు. పూజ ముగిసిన తర్వాత కనీసం 5 మంది ముత్తైదులకు కానీ, లేదా కనీసం ఇద్దరికి కానీ ముత్తైదులకి బొట్టు పెట్టి వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి గంధం పూసి వాయనం అనేది ఇవ్వాల్సి ఉంటుంది.